గుర్మానింగ్ వెల్కమ్ టు వార్తలు రాజేష్ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పాలమూరు సక్రమమే నిబంధనల మేరకే ప్రాజెక్టు పనులు అక్రమ తవ్వకాలేవి జరగడం లేదు స్పష్టం చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ ఎన్జీటీకి మధ్యంతర నివేదిక సమర్పణ పంటల్లో వరి మోతుబరి సాగులో మళ్ళీ ఆల్ టైమ్ రికార్డు ఈ సీజన్లో అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో సాగు గతేడాది కన్నా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎకరాలు అధికం యాభై రెండు శాతం సన్నాలు నలభై ఎనిమిది శాతం దొడ్డు రకం వానకాలంలో పంటల సాగు వివరాలు వరి అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలు కరోనా పరిహారం రాష్ట్రాలు ఇస్తాయి ఒక్క కుటుంబానికి యాభై వేలు దరఖాస్తు చేసుకున్న ఆయన ముప్పై రోజుల్లో జమ అంతర్జాతీయ బాధ్యత డీడీఎంఏ లేదే ఎంఏలకు సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ మౌరిటెక్ ఉద్యోగాలు పదివేలు వచ్చే మూడేళ్లలో నియమించుకోనున్న అమెరికా సంస్థ హైదరాబాద్లోనే మూడు వేల మందిని రిక్రూట్ చేసుకోనున్న కంపెనీ ఈనాడు దేశం కోసం మహా ప్రజాస్వామ్యం ప్రతిపక్షాల ధర్నాలో సీతారాం ఏచూరి అంకురానికి అందలం స్టార్టప్లలో ఆసియా టాప్ ట్వంటీలో తెలంగాణ జీనోమ్ నివేదికలో వెల్లడి ఫేస్బుక్లో కొత్త భూచాళ్లు ఖాతాలు హ్యాక్ చేసి అశ్లీల వీడియోలతో హల్చల్ వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు సాక్షి ప్రజాపూరు షూరు మోడీని గద్దెదింపడమే నిజమైన దేశభక్తి అని సీతారాం ఏచూరి పేర్కొన్నారు మరో స్వాతంత్ర్యోద్యమంతో దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మహాధర్నాకు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ టీజెఎస్ టీడీపీ తదితర పార్టీల హాజరు స్పెషల్ టీకాలు లేవు కొరత కారణంగా మామూలుగానే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన కరోనా టీకాలు లేక ఆగినవైనం యాభై లక్షల టీకాలు పంపాలని కేంద్రానికి లేఖ రేపటి నుంచి అసెంబ్లీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలు అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు అక్టోబర్ ఒకటి వరకు సమావేశాలు కొనసాగే అవకాశం దళిత బంధు సహా ఎనిమిది బిల్లులు సభ ముందుకు తొలిసారిగా మండలికి వాణిదేవి శాసనసభకు నోముల భగత్ హాజరు కాబోతున్నారు కిలోమీటర్కి ఇరవై ఐదు పైసల పెంపు ఆర్టీసీ ఛార్జీలపై అధికారుల కసరత్తు మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలు కూడా పెరిగిన డీజిల్ టైర్ల ధరలతో పడుతున్న అదనపు భారానికి చెల్లు త్వరలో సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు లాభాల్లోకి రాకుంటే ప్రైవేటు ఆర్టీసీ అధికారులకు సీఎం హెచ్చరిక ఐదు కోట్ల మందికి కోవిడ్ సాయం సాక్షితో యుఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి భారత్లో యుఎస్ ఎయిడ్ కింద అనేక కార్యక్రమాలు ఇంజనీరింగ్ మాకొద్దు నానాటికి తగ్గిపోతున్న డిమాండ్ మన తెలంగాణ రేపటిలోగా పార్టీ కమిటీల తుది జాబితాలు అందించాలి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీకి నాలుగు మాసాల గడువు ఆలోగా బాగుపడకపోతే మనగడ కష్టతరం ప్రైవేట్ పరం వంటి ప్రత్యామ్నాయ చర్యలు సీఎం హెచ్చరించినట్లు చైర్మన్ బాజిరెడ్డి వెల్లడి మద్యం దుకాణాల లైసెన్సులు నెల రోజుల పెంపు నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు శ్రీశైలం నుంచి కృష్ణా మితిమించి తరలించకుండా ఏపీని ఆపడి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ ఇరవై ఒకటిన అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రెండు డోసులతోనే తిరుమలకు అనుమతి పాక్ గగన తలం మీదుగా అమెరికాకు ప్రధాని మోడీ పయనం అలాగే కోవిడ్ బాధిత కుటుంబాలకు యాభై వేల పరిహారం కేంద్రం ప్రతిపాదన వైద్య పరికరాల రంగంలో స్వావలంబన ఆ దిశగా త్వరగా అడుగులు వేద్దాం ఇప్పటికీ ఎనభై శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పూర్ణిమ అండ్ రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం వాదనతో ఏకీభవిస్తున్న కేటీఆర్ ట్వీట్ అనుకూలంగా భారీ స్పందన నటుడు తరుణ్ను ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ వరిలో రికార్డు భారీ స్థాయికి చేరిన విస్తీర్ణం అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల్లో వరి నాట్లు కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు రేపు ఎడ్సెట్ ఫలితాలు ఆంధ్ర ప్రభుత్వం ప్రభలో అటు ఆర్టీసీ ఛార్జీల పెంపు కాదు ఇటు విద్యుత్ వాడకం పెంచాలి సామాజిక కోణంలోనే చూడాలి ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించాలి అనుగుణంగా విధాన నిర్ణయాలు ఉండాలని సూచనలు చేశారు ముఖ్యమంత్రి గాడిన పడాలి లేదంటే ఆర్టీసీ ప్రైవేటే మార్గాలు అన్వేషించాలని సీఎం కేసీఆర్ ఆదేశం మూడు నాలుగు నెలల సమయం ఇచ్చారు మీడియాతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి ధరణిలో మరిన్ని ఐచ్ఛికాలు ఆధునికత సంతరించుకున్న ధరణి పెండింగ్ సమస్యలన్నింటికీ ఆప్షన్లు ప్రైవేటు సీ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ గేట్ వేలు అక్రమ రవాణా కేంద్రాలు ఇవే దేశంలో పోర్టుల ప్రైవేటీకరణ ప్రభుత్వ పోర్టుల్లో నిఘా పటిష్టం ప్రైవేట్ నౌకాశ్రయాల తూతూ మంత్రం వీటిపైన డ్రగ్స్ స్మగ్లర్ల కన్ను భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కుంభకోణం రాములూరు సాక్షిగా మూడు కోట్లు బొక్కేశారు నిగ్గు తెలిసిన పోలీసులు మేనేజర్ సహా నలుగురు బ్యాంకు ఉద్యోగుల అరెస్టు కోటి నలభై నాలుగు లక్షల స్వాధీనం ఆంధ్రప్రభ కథనాలతో వెలుగులోకి కుంభకోణం కోవిడ్ మృతుల కుటుంబాలకు యాభై వేల పరిహారం భవిష్యత్తు కరోనా మరణాలకు ఎక్స్గ్రేషియా విపత్తు నిధి నిధి నుంచి రాష్ట్రాలు చెల్లిస్తాయి బాధితులకు నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ టైప్ టూ డెంగీ ప్రాణాంతకం పెరుగుతున్న కేసులు జీనోమ్ టెస్టుకు జ్వర పీడితుల రక్త నమూనాలు రంగంలోకి ప్రత్యేక వైద్య బృందాలు రాష్ట్రాలు అప్రమత్తం చేసిన కేంద్రం కోవిడ్ ముప్పు ఇంకా ఉంది చాలామందికి టీకా అందలేదు పేద దేశాలకు టీకాలు అందిస్తా అధ్యక్షుడు బైడెన్ చొరవ బేష్ ప్రపంచాన్ని మేము కుటుంబంగా చూస్తాం చాలా దేశాలకు ఔషధాలు కిట్లు అందించాం భారత్లో అతిపెద్ద వ్యాక్సినేషన్ జరుగుతోంది ఎనభై కోట్లకు పైగా టీకాలు ఇచ్చాం కోవిడ్ నైన్టీన్ గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి సంచలనం రెండు వందల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు కొత్తగూడెంలో ముప్పై ఏడు మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం సింగరేణి సీఎండి శ్రీధర్ అభినందనలు తెలంగాణ టుడే స్టేట్ ప్రిపేర్ టు ఫైట్ థర్డ్ వేవ్ అరేంజ్మెంట్స్ బీయింగ్ మేడ్ టు అగ్మెంట్ ప్రైడియాట్రిక్ బెడ్స్ విత్ ఆక్సిజన్ సప్లై లైన్స్ మోడీ బ్యాక్స్ ఈజియర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ వాన్స్ మ్యూచువల్ రికగ్నైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ అమెండ్ యూకే రో టు పాయింట్ సిక్స్ క్రోడ్ టన్స్ రైట్ ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్త